నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నీటిపారుదల శాఖపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పాలమూరు కాల్వల టెండర్లు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం. వేగంగా కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో కార్యకర్తలతో సమావేశం. హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ రేసు రద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోందని కేటీఆర్ ఫైర్. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు ఎన్నికల అంతర్యం ఏమిటో చెప్పాలని ఈసీని నిలదీసిన బోయినపల్లి వినోద్. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం. 126 రోజుల తర్వాత లగ్రాన్స్ పాయింట్ ను చేరుకున్న శాటిలైట్. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్ కి వచ్చి ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే జనం నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తుందన్నారు హరీష్ రావు. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ తీరును ఎండగట్టారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటంలో హస్తం పార్టీ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పథకాలపై క్లారిటీ లేకపోగా ఉన్న పథకాలను ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళిత బంధును సైతం పక్కన పెట్టడం దుర్మార్గమన్నారు. అన్నదాతలకు రైతు బంధు ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. మోసం చేయటమే కాంగ్రెస్ నైజమని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడే ముందు తగిన బ్రీఫింగ్ తీసుకోవాలని కడియం హితవు పలికారు. కొత్త సంక్షేమ పథకాలను ప్రజలకు అందించకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను పెంచి ప్రజలకు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను నిలుపుదల చేసే ప్రయత్నం, రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేస్తూ 30 డిసెంబర్ 2023న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొత్త సంక్షేమ పథకాల సంగతి దేవుడెరుగు, ఉన్న సంక్షేమ పథకాన్నే పీకివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దళిత బంధుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూర్తి అయింది. దళిత బంధును కూడా ఆపేయమని ఆదేశాలు ఇచ్చారు. దళిత బంధు ఆపేశారు. రైతు బంధు ఇంతవరకు సరి అయిన మార్గదర్శకత్వం లేక, ప్రభుత్వం నుంచి సరి అయిన దిశానిర్దేశం లేక ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్న ఈ రోజులలో రైతుకు పెట్టుబడి సహాయం అవసరం ఉన్న ఈ సమయంలో రైతు బంధు రైతులకు ఇచ్చే విషయంలో జాప్యం జరుగుతున్నది. ఈరోజు వరకు కూడా ఒక్క ఎకరానికి కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు రైతుల ఖాతాలలో జమ కాలేదు. డిసెంబర్ 9న ఇంద్రమ రాజ్యం తెలంగాణలో కొలువు తీరుతున్నది. రైతులు తీసుకున్న పంట రుణాలను 2 లక్షల రూపాయల వరకు మేము మాఫీ చేయబోతున్నాం, తొలి సంతకం అదే అని చెప్పారు. ఈరోజు వరకు అతి లేదు, గతి లేదు, ఎప్పుడు ఇస్తారో చెప్పే పరిస్థితి లేదు. ఇంకొక మాట చెప్పారు, రైతులు మీరు తొందరపడి మీ వరి ధాన్యాన్ని అమ్ముకోకండి, డిసెంబర్ 9న మా ప్రభుత్వం వస్తున్నది, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వింటల్కు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చి మేము
ఒడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. ఏమైనా పర్వాలేదు, ఏ మాట అయినా చెప్దాం, ఏ హామీ అయినా ఇద్దాం, అధికారంలోకి మాత్రం రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేది జరుగుతుంది, ఏదో రకంగా చెప్పి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే విపరీతమైన హామీలు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది, ప్రజలను మోసం చేసినట్టుగా కనిపిస్తున్నది. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు, దానితో భూముల ధరలు, ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి. మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు. మెట్రో రైల్ అలైన్మెంట్ మారుస్తున్నామని చెప్పారు. అసలు మొత్తమే ఆ అలైన్మెంట్ని రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్తోనే మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు. ప్రగతి భవన్ను హాస్పిటల్గా మారుస్తా అన్నారు, లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారుస్తామన్నారు. కానీ ప్రగతి భవన్ను ఇవాళ మంత్రులు నివాసంగా మారింది. ముఖ్యమంత్రి గారు నాగ్పూర్కు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశానికి అదానీ ప్రధాని అని ఇద్దరు రెండు చీడపురుగులు తగినాయి. అదానీ పీడ వదిలిపోయింది, ఇక ప్రధాని పీడ వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడింది. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అదే అదానికి ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్ పట్టారు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి. వారు ప్రకటించిన 420 హామీలకు సంబంధించిన విషయంలో ఈరోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ రెండు హామీలు అమలు చేసా, ఏ రెండు గ్యారంటీలు అమలు చేశారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూసి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు, మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకే మొండి చేయి ఈ ప్రభుత్వం చూపిస్తున్నది. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం పైన కానీ, ఏ ఒక్క సంక్షేమ పథకం పైన కానీ ఈరోజు వరకు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడమే దాని నైజం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం దాని నైజం, దాని విధానం. అదే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది, ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల కాలంలో ఏ వర్గాలకు సంక్షేమం అందించారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని బాల్కా సుమన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట దరిద్రపు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మాట నేను బాధతో చెప్తా ఉన్నా. ప్రజలు ఏ ఆశతోని, ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో మీకు అవకాశం ఇచ్చినారో ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కుటుంబ పాలన, కుటుంబ పాలన అని మమ్మల్ని అన్నావు కదా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు, బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు, ఇద్దరు అన్నదమ్ములు కాదా? ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? కోదాడ ఎవరు, హుజూర్నగర్ ఎవరు, ఇద్దరు భార్య భర్తలు కారా? ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ నీ తమ్ముళ్లకు, నీ బంధుమిత్రులకు అధికారిక పదవులు లేకున్నా వికారాబాద్ జిల్లా కేంద్రంలో, సెక్రటరియట్లలో, కొడంగల్లో, అధికారిక కార్యక్రమాల్లో, సమీక్షల్లో, వేదికల మీద కూర్చుండడం కుటుంబ పాలనకు నిదర్శనం కాదా? ఇష్టారీతిన మీరు చేసుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్లు, ఇస్తున్నటువంటి పోస్టింగ్లు, ఎవరెవరు మీ బంధుమిత్రులకు ఎక్కడెక్కడ రిజిస్ట్రార్లుగా, ఎక్కడెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు, ఎక్కడెక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు, ఇవన్నీ మీ కుటుంబ పాలనకు నిదర్శనం కాదా? మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన పేరిట తెలంగాణలో పరిపాలనను గాలికి వదిలేసి
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో కుటుంబ పాలన నడుస్తూ ఉంది, కబ్జాల పాలన నడుస్తూ ఉంది, ఢిల్లీకి కప్పం కట్టే పాలన నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ప్రకటిస్తామన్నారు, అవి ఎటు పోయినాయి. నిరుద్యోగ భృతి 4000 ఎటు పోయింది, మహిళా సోదరి మనకి ఇచ్చే 4000, మన పెద్దలకు ఇచ్చే 4000 పెన్షన్లు ఏమైనాయి, మహిళా సోదరు మనకి ఇచ్చే 2500 ఏమైనాయి, 500 గ్యాస్ సిలిండర్ ఏమైంది. ప్రకటనలు మాత్రం మీకు నచ్చిన మీడియా సంస్థల్లో, నచ్చిన పేపర్లో, టీవీల్లో ఉద్యోగులందరికీ జీతాలు పడ్డట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చినారు. నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నా, మొన్న మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించారు కదా, ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని చెల్లించారు, ఉద్యోగులకు జీతాలు ఎన్ని చెల్లించారు, ఒక ఏదైనా ఒక పేపర్ రిలీజ్ చేయరు. మీకు సంబంధించిన వార్తాపత్రికల్లో ఉద్యోగులందరికీ జీతాలు పడ్డాయనే స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, మీకు సంబంధించిన యూట్యూబ్లలో మీ వాళ్ళతో ప్రొద్దున వార్తలలో అందరికి జీతాలు పడ్డాయి, జీతాలు పడ్డాయని చెప్పుడు కాదు. రైతు బంధు పైసలు ఎంతమందికి పడ్డాయి, రైతులకు ఎంతమంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయి, తెలంగాణలో వివిధ పథకాలకు సంబంధించి మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు డబ్బులు వేసిన వాళ్ళ ఖాతాల్లో, దయచేసి ఈ ప్రభుత్వం అన్ని వివరాలు ఒక పేపర్ రూపంలో, ఒక పత్రం రూపంలో బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు, ఆలోచించారు, అర్థం చేసుకున్నారు. ఎక్కడైనా ఇంత తక్కువ సమయంలో, కేవలం ఒక 15-20-30 రోజుల సమయంలోనే ప్రభుత్వం పైన ప్రజలు ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు ఎక్కడ కూడా జరగదు, మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణలో జరుగుతూ ఉంది. దానికి ఇప్పటికైనా వీళ్ళు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని కాలయాపన చేయకుండా, కప్పిపుచ్చే ప్రయత్నాలు, తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ప్రజల కోసం మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చాలి, 6 గ్యారంటీలను 100 రోజుల్లో నెరవేర్చాలి, ప్రజాపాలన అని ఏదైతే మీరు ఒక మంచి పేరు పెట్టిర్రో దాన్ని పేరు లోపల కాదు ఆచరణలో చూపెట్టాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా పనులు స్తంభించిపోయాయి. గత ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. సిడిఎఫ్, ఎస్డిఎఫ్ పనులు నిలిపివేయాలంటూ తెలిపింది. ముందుగా శాఖల వారీగా వివరాలు సేకరించిన కాంగ్రెస్ సర్కార్ ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని సూచించినట్లు సమాచారం. అటు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించలేక ప్రతిపాదించిన బసవేశ్వర, సంగమేశ్వర పథకాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సిడిఎఫ్, ఎన్డీఎఫ్ పనులపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పనులు, పథకాలను నిలిపివేయాలని గత నెల 10న కలెక్టర్లను ఆదేశించింది. పనులు, పథకాలు ఏ దశలో ఉన్నాయో సమగ్ర వివరాలు సేకరించాలని సూచించింది. ఈ మేరకు శాఖల వారిగా అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ పనుల విలువ 10,000 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో అత్యధికంగా పనులు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తమ నివేదికల్లో తెలిపారు. దీంతో వీటిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఈ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ప్రారంభమైన పనులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. వీటితో పాటు ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు సైతం మెజారిటీ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్టు తెలిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్ బిల్లుల ఊసెత్తవద్దని కాంట్రాక్టర్లకు అధికారులు తెలిపినట్టు సమాచారం. ఫలితంగా ఆయా పనులు కూడా దాదాపు ఆగిపోగా కొన్ని ప్రాజెక్టుల్లో తూతుమంత్రంగా పనులు కొనసాగుతున్నాయి. సిడిఎఫ్, ఎన్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనులు, పథకాల్లో ప్రారంభం కాని పనులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. తద్వారా 1000 పనులు ప్రారంభం కాకముందే రద్దు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక పంచాయతీరాజ్ శాఖలోనే 2800 పనులు మంజూరైనా ప్రారంభం కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ 2100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పనులన్నీ రద్దవుతాయని చెబుతున్నారు.
వీటితో పాటు మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల ఇలా అనేక శాఖల పరిధిలో చేపట్టిన వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిసింది. దీంతో ప్రజల ఏండ్ల పోరాటం తర్వాత మంజూరైన పనులు మొదలు కాకముందే కాలగర్భంలో కలిసిపోనున్నాయి. కొన్ని పనులు ప్రారంభమై 10% వరకు పూర్తయిన వాటిపైన అధికారులు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. వాటిని రద్దు చేస్తే ఎంతమేర నష్టం కలుగుతుందో అంచనా వేసి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు సాగునీటి ప్రాజెక్టులపైన రద్దు ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు సమాచారం. ఈ పనుల విలువ సుమారు 4,430 కోట్లు. ప్రాజెక్టు వ్యయంలో నాబార్డ్ 80% నిధులను రుణం రూపంలో సమకూర్చనుండగా 20% నిధులను ప్రభుత్వం వెచ్చించనుంది. భూసేకరణకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడీ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. అయితే 6 గ్యారంటీలకు ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించకుండానే ప్రజలను దరఖాస్తులను తీసుకోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1 కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు పూర్తవుతుంది? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? వారికి పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం దగ్గర స్పష్టత లేనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ప్రజల నుంచి వ్యక్తమైన అనేక సందేహాలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే ముగిసింది. అభయహస్తం పేరుతో 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 మంది తమ దరఖాస్తులను అధికారులకు అందించారు. అయితే దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసే నాటికి కూడా ప్రజల నుంచి వ్యక్తమైన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయలేకపోయింది. 1 కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు పూర్తవుతుంది? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? వారికి పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్నదానిపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. సబ్సిడీపై వంట గ్యాస్, రైతు బంధు, పెన్షన్ల వంటి పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు పత్రాల్లో బ్యాంకు ఖాతా నెంబర్ను అడగకపోవడంతో పెన్షన్ చెల్లింపులు ఎలా జరుగుతాయని పలుచోట్ల మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రశ్నించారు. ఇక వంట గ్యాస్ సబ్సిడీని అన్ని వర్గాల వారికి వర్తింపజేస్తారా, లేక దానికేమైనా ప్రత్యేకమైన ఎంపిక విధానం ఉంటుందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. మొదట్లో రేషన్ కార్డుల జారీపై ఎటువంటి స్పష్టతనివ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల విషయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆ తర్వాత ప్రత్యేక దరఖాస్తును రూపొందించారు. అనేక చోట్ల దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వ అధికారులను ప్రజలు ఈ విషయమై ప్రశ్నించినప్పుడు తమకు దరఖాస్తులు మాత్రమే తీసుకోవాలని చెప్పారని, మార్గదర్శకాల గురించి తమకేమీ తెలియదని, సందేహాలను తాము తీర్చలేమని వారు బాహటంగానే చెప్పారు. అయినా ప్రజలు భారీ సంఖ్యలో తమ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామసభల వద్ద క్యూ కట్టారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు పాలైనా కూడా వారి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వారు అయోమయానికి గురయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.